ఇటీవల పెరిగిన నిత్యవసర సరుకుల ధరలు సామాన్యులకు పెనుభారమై కూర్చుంటే ఇప్పుడు వాటి సరసన వంట నూనె కూడా చేరింది. మన దేశంలో గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న వంట నూనెల ధరలు ఇప్పుడు మరింత పెరగనున్నాయి. ముడి రిఫైండ్ వంట నూనెలపై ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ ఇప్పుడు ఒక్కసారిగా దిగుమతి సుంకం అంటే ఇంపోర్ట్ డ్యూటీని పెంచేసింది. గతంలో వీటిపై అసలు ఎలాంటి ట్యాక్స్ లేదు. ఇప్పుడు దాదాపు 20% వరకు పెంచేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద వంట నూనెల ఎగుమతిదారుగా ఉన్న భారత్ స్థానికంగా నూనె పండించే రైతులకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయంతో వంట నూనెల ధరలు ఆకాశాన్ని అంటనున్నాయి. ఇతర దేశాల నుంచి చౌకగా దిగుమతి అవుతున్న కారణంగా దేశీయంగా నూనె గింజల ధరలు పడిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో దేశీయ రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు కేంద్రం విదేశీ వంట నూనెలపై సుంకాన్ని పెంచింది. ఇప్పటి వరకు ముడి పామాయిల్, సన్ఫ్లవర్, సోయాబీన్లపై దిగుమతి సుంకం లేదు. దీనిని 20% పెంచుతున్నట్టు కేంద్రం ప్రకటించింది. రిఫైండ్ పామాయిల్ తదితర నూనెలపై 12.5% ఉన్న దిగుమతి సుంకాన్ని 32.5% పెంచింది. వీటికి తోడు అగ్రికల్చరల్ సెస్ అదనంగా కలుస్తోంది. ఈ పెంపుతో దిగుమతులు తగ్గి దేశీయంగా ఉత్పత్తి అయ్యే వంట నూనెల ధరలకు డిమాండ్ పెరుగుతుంది అనేది కేంద్రం ఆలోచన. సెస్ బూచిని చూపి మార్కెట్లో వ్యాపారులు నూనె ధరల్ని విపరీతంగా పెంచేస్తున్నారు. ఇండోనేషియా, మలేషియా దేశాల నుంచి మనకు పామాయిల్ దిగుమతి అవుతుండగా రష్యా, అర్జెంటీనా, ఉక్రెయిన్ దేశాల నుంచి సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతి అవుతోంది. ఇప్పుడు దిగుమతి సుంకం పెంపుతో ఆయా ఆయిల్ ధరలు పెంచడానికి మాఫియా వర్గాలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. సుమారు నెలకు సరిపడా వంట నూనెల ఉత్పత్తుల్ని టోకు వర్తకులు నిల్వ చేసి ఉంచుతారు. దిగుమతి సుంకాన్ని పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్న వెంటనే లీటర్ వంట నూనెపై 10 రూపాయలు పెంచి ఇప్పుడు తాజాగా 20కి తీసుకొచ్చారు. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు. ఇప్పుడు సామాన్యుల పరిస్థితి ఇలానే ఉంది. నిన్న మొన్నటి వరకు పెరిగిన కూరగాయల ధరలు సామాన్యులకు చుక్కలు చూపించాయి. ఇప్పుడిప్పుడే కూరగాయలు అందుబాటు ధరల్లో లభిస్తున్నాయి. ఇక నిత్యావసరాల ధరలు మాత్రం ధర తగ్గనప్పటికీ కొనక తప్పని పరిస్థితుల్లో కొంటున్నారు. ఇప్పుడు వీటి సరసన వంట నూనె కూడా చేరింది. దీంతో మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు తయారైంది సామాన్యుల పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం పెంచడంతో లీటర్ వంట నూనె ధర 15 నుంచి 20 రూపాయలు పెరిగింది. మొన్నటి వరకు ప్రజలకు పెనుభారంగా మారిన కూరగాయల ధరలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టాయని ఆనందపడే లోపే వంట నూనె ధరలకు రెక్కలొచ్చాయి. ప్రతినిత్యం అవసరమయ్యే వంట నూనె ధర ఇలా అమాంతం పెంచేస్తే ఎలా అని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నూనె రేట్లు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. లాస్ట్ వీక్ ఈ వీక్ దాదాపు 10-15 రూపాయలు తేడా ఉంది పర్ ప్యాకెట్ మీద. గవర్నమెంట్ కూడా ఆలోచించాలి. సెంట్రల్ గవర్నమెంట్ ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ రేట్లు పెంచుకుంటూ కూర్చుంటుంది. 5% పెంచుకుంటే పోతే పర్లేదు, ఒకటేసారి 20% 30% పెంచుకుంటే పోతే సామాన్యుడు ఏమైపోవాలి, కొనేటోడు ఏమైపోవాలి? ఏముంది ఇది, దళారులు లెక్క కాదు కదా. సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధం లేకుండా ఉంది ఇది. షాప్లో ఏం చేస్తారు అమ్మడము, మేము కొనేటోళ్ళు మాకు ఇబ్బందిగా ఉంటుంది రోజు రోజుకి. అసలే రానున్నది పండుగల కాలం. ప్రతి పండుగకు ఏదో ఒక పిండి వంటలు చేస్తూనే ఉంటారు. కానీ పిండి వంటల్లో వాడే పల్లి నూనె ధర మాత్రం లీటరు 170 రూపాయలకు చేరింది. అటు నిత్యావసరాల ధరలు, ఇటు వంట నూనె ధరలు కూడా పెరుగుతూ ఉండడంతో కేజీలలో కొనేది కాస్త 6 కేజీ కొనుక్కొని పూట గడుపుతున్నామని సామాన్యులు వాపోతున్నారు. ఇప్పటికే పెరిగిన ఇంటి అద్దెలు స్కూల్ ఫీజుల భారాన్ని మోయలేక రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలకు ఒకదాని వెనుక ఒకటిగా పెరుగుతున్న నిత్యావసర వస్తువులు వంట నూనె ధరలు కూడా తోడవడంతో భారం మరింత పెరుగుతోంది. ఒకేసారి 10 నుంచి 20 రూపాయలు పెరగడంతో సామాన్యులు కొనలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు తమ బాధను అర్థం చేసుకుని పెరిగిన ధరల్ని తగ్గిస్తే తమకెంతో ఉపయోగకరంగా ఉంటుందని సామాన్యులు అంటున్నారు. పండుగల సీజన్లో వంట నూనెల ధరలు గరిష్ట స్థాయికి తీసుకుపోతారని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ నిల్వలపై సంబంధిత అధికారులు తనిఖీలు నిర్వహించి వంట నూనెల ధరలు స్థిరీకరించాలని గృహిణులు కోరుతున్నారు. వంట నూనెల ధరలు పెరిగితే పరోక్షంగా అన్ని ఆహార ధరలు పెరుగుతాయని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వాలు స్పందించి పెరుగుతున్న ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. నిన్న మొన్నటి వరకు నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు సామాన్యులకు చుక్కలు చూపించాయి.
ఇప్పుడు ఆ కోవలోకే వంట నూనె కూడా వచ్చి చేరింది. అమాంతం లీటర్ నూనెపై 15 నుండి 20 రూపాయలు పెరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచడంతోనే ఈ నూనె ధరలు పెరిగినట్లుగా వినియోగదారులు అయితే చెప్తున్నారు. ఇలా సామాన్యులకు ఈ ధరలు పెనుభారంగా మారితే రానున్నది పండగలు వచ్చే కాలం కాబట్టి పండగలకు పిండి వంటలు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. నూనె ధరలు ఇలా పెరిగితే సామాన్యులు కొనలేని పరిస్థితి ఏర్పడుతుందని అయితే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో రజిత, HMTV హైదరాబాద్.